రిటైర్ చేయించి ఇంట్లో కూర్చోబెట్టు, హాయిగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన నా పెద్ద కూతుర్ని ఉద్యోగం చేయమని పురమాయించావు. ఏమిటి స్వామి నీ లీలలు? ఇక నా రెండో భార్య రత్నాబాయి, దాని విషయం నీకు తెలియందే ఉంది స్వామి. నా పెద్ద కూతురు సౌమ్యని కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా ఎలా కాల్చుకు తింటుందో చూశావా? అదే తన సొంత కూతురు రమ్యని ఎంత గారాభంగా పెంచుకుంటుందో చూడు స్వామి. పిన్ని వెళ్ళొస్తాను పిన్ని. అదేంటే టిఫిన్ చేయకుండా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లకుండా వెళ్తున్నావు? టైం లేదు పిన్ని, క్యాంటీన్లో తింటాను. తింటావా? బాగా తింటావు. వచ్చే ఆ నాలుగు రాళ్లతో భోజనాలు టిఫిన్లు స్వీట్లు అంటూ మెక్కుతూ ఉంటే మాకు మిగిలేది గులకరాళ్లే. పాపో వేసావా? వేస్తావు. చూసావా స్వామి ఈ వ్యత్యాసం? నా సరస్వతితో పాటు ఆ యాక్సిడెంట్ లో మమ్మల్ని తీసుకుపోయి ఉంటే ఎంత బాగుండేది. ఆ పసిబిడ్డ ఆలనా పాలనా చూస్తుందని దీన్ని చేసుకుంటే అది ఎలా తలకరువుగా మారిందో చూడు స్వామి. దీని నోటికి నేనే కాదు స్వామి, ఈ వాడ వాడంతా ఎలా హడలిపోతుందో చూడు. ఈ సంసార సాగరం నుంచి నన్ను వీలైనంత త్వరగా దరిచేర్చు స్వామి. పూజలు పునస్కారాలు వీటికేం తక్కువ లేదు. అవునులే, రోగులకి వైద్యుడు పాపులకి దేవుడు అవసరమే. మరి వయసులో ఏం పాపం చేసావో ఏమో, మొక్కని అర్ధంతరంగా పొట్టలు పెట్టుకున్నావు, వయసు బుడికి మూలలు కూర్చున్నావు. తేరగా తిని కూర్చోవడమే కాక రోజు కొబ్బరికాయలకి హార్ట్ కర్పూరాలకి ఆస్తంతా హరించుకుపోతోంది. పైగా విస్త్రీ నలగని బట్టలు, కాలక్షేపానికి పత్రికలు, వీటికేం తక్కువ లేదు. చాలే పోరా. భగవంతుడా, లోకంలో ఎంతో మంది మూగవాళ్ళని సృష్టించావే, దీనికి ఎందుకు స్వామి ఇంత నోరు ఇచ్చావు? దీని నోరు ముయించే మార్గమే లేదా? దీనికి బుద్ధి చెప్పే నాదుడే లేడా? ఉన్నాను, నేనున్నాను కదా, నువ్వేం వరిగాకు. నువ్వు ఉన్నావు సరే, కొంచెం అటు ఇటు అయితే కొంపలు అంటుకుంటారా? అంటుకుంటే ఏర్పడానికి ఫైర్ ఇంజన్ గాని నేనున్నాను కదయ్యా. అంతేనట్ట, ఈసారి ఇంతే పదా. అయితే అడ్రచ్చేత పదండి. పొద్దు పొద్దుగా ఓం చేసిన ఓ సారు. సారు ఏంటయ్యా, ఏంటి నీ బాధ? ఆటో గిట్ల కావాలా సార్? 500కి ఇస్తే తీసుకుంటాను. 500 తీసుకుంటావు? భలే తమాషా చేస్తున్నావు సార్. నేను ఎప్పుడు అంతేలే. ఎట్లా కాదు సార్, నువ్వు ఏడగబోవాలని అడిగినా. ఓహో అదే, గాంధీనగర్ స్ట్రీట్ నంబర్ 2 వస్తావా? గాంధీనగర్ స్ట్రీట్ నెంబర్ 2నా? ఎవలగాని లెక్కున్నాడు గాంధీనగర్లోను గాంధీనగర్ అడుగుతాడేంది? ఏంటి తెగ చించుతున్నా? గదేం కాదు సార్, మస్తు దూరం ఉన్నా సార్. అయితే రానంటావు అంతేనా? గట్లా కాదు సార్, మీరు గిట్లా మీటర్ ఇస్తానంటే నేను పాకిస్తానే వస్తా. అబ్బో రండి సార్, రండి కూకోండి. పదా పదా. అవును, ఈ బిల్డింగ్ ఎవరిదయ్యా ఇంత బాగుంది? అలుమ్నాయ్ సార్. సరే ఈ లారీ ఎవరిది ఇక్కడ ఆగి ఉంది? మాలుమ్నాయ్ సార్. ఏంటి ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది, ఎవరిదో? మాలుమ్నాయ్ సార్. అప్పు సార్ నాకు తెలియకాడతా, మీ డౌట్లన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా సార్? అబ్బా ఎవరయ్యా మాలుమ్నాయ్ సాబు, ఎవరో ముసోడు అనుకున్నాను. రోడేనన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఆగబోయ్ ఆగు, ఎవరితో షో వెళ్తుందా? ఎవరిదయ్యా, ఎవరా చచ్చింది? మాలున్నాయి సార్. ఆపు ఆపు, నిన్నేయ్యా. ఆపు ఆపవయ్యా, ఆపమన్నానా? ఓరి దేవుడు, పెళ్ళై పట్టుమని 10 నిమిషాలైనా అవ్వలేదు, అప్పుడే మాలున్నాయి సార్ చచ్చిపోయిందా? అయ్యో నా దేవుడో దేవుడో దేవుడా. అరణి బుర్రలన తొర్రి, అనానికి దండం పెడతానే. జర ఏడు పాపవే, నేను చెప్పింది నీకు సమజ్ కాదు.
अरे मालूम नहीं साबु अंटे नाकु तेलियदने अर्थम अंते गानी अदि एवर पेरु कादु सार ओ अलागा मरि चेप्पवे सरे पद पद अवमला जप्पुनि चेप्पाडु कदा अला वेरुकुरा सार नाकु अम्मय्या एमैंदय्या हा ఏమైతది జర దిగి చెప్తా దీని తల్లి పెట్రోల్ అయిపోయింది సార్ అనుకున్నానులే అనా నువ్వు గేడినవుడానా 5 నిమిషాల పెట్రోల్ పట్టుకొస్తా అనా అనా జర చూస్తుండు ఆటో కొత్తగోనా ఆ బాగా చూస్తాలే అమ్మనా యాదగిరి మీటర్ని విచ్చు చక్రంలా తిప్పి నా జేబుకి జిల్లు పెడతావా చెప్తా చెప్తా ఆటో వైనుట పదార్లు ఒకటోసారి ఆటో వైనుట పదార్లు రెండోసారి ఆటో వైనుట పదార్లు మూడోసారి ఎవరు రారేంటి మనమే తీసుకెళ్దాం అది కాదు నేను అమ్ము ఇదేదో తేడాగా ఉంది ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం సారీ అండి నేను వెళ్ళాల్సిన చోటు వెళ్లకుండా డైరెక్ట్గా స్వర్గానికి వచ్చినట్టున్నాను మీరు ఇంద్రుని కూతురు ఇంద్రజనా మీరు భలే తమాషాగా మాట్లాడతారు నేను ఎప్పుడు అంతేనండి వస్తానండి ఎక్కడికి నా బెడ్రూమ్ నేను అంటుంది వెళ్ళొస్తానని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు ఆ ఉన్నాళ్ళండి సంతలో సత్రకాయ రాజారావంట రాజారావా ఏ మీకు తెలుసా ఆ తెలియదులేండి అయినా ఆయన మన చంద్రబాబు నాయుడా వాజ్పేయి తెలియడానికి పైగా ఆ మహానుభావుడికి తాటాకుళ్ళాంటి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట ఎక్కడ దచ్చారో ఏమో వస్తానండి హలో హలో చాలు కొంచెం ఎక్కువైంది మీరు వెతికే ఇల్లు ఇదే అంటే మీరు ఆ సత్తరకే కూతుర్ని నేనే సారీ అండి సరే లోపలికి వచ్చేయండి ఎవరు బాబు నువ్వు నమస్కారం అండి నా పేరు రాజా నా పేరే అది ఇంతకీ ఎవరు కావాలి నీకు నేను కాకినాడ రాఘవయ్య గారి అబ్బాయినండి ఒరే నువ్వు మా రాఘవయ్య కొడుకువే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను బాగున్నావా మీ నాన్న ఎలా ఉన్నాడు ఉన్నారండి అవును ఏం పని మీద వచ్చావు ఇక్కడికి మా నాన్నగారు మీకు ఫోన్ చేస్తానన్నారు చేయలేదండి చేయలేదే అయినా వాడు ఎప్పుడు అంతేలే నువ్వు చెప్పు ఎందుకు వచ్చావు ఏమీ లేదండి ఎంత ఆస్తి ఉన్నా మా ఊర్లో ఏముందండి హైదరాబాద్ లో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి ఏదైనా అద్దెలు దొరికే వరకు ఇక్కడ ఉండి ఆ తర్వాత షిఫ్ట్ అయిపోదామని బాగుందయ్యా మా ఊరు వచ్చి మా రాఘవయ్య కొడుకు నువ్వు ఎక్కడో అద్దెంట్లో ఉంటావా అమ్మా రమ్యా రమ్యా అమ్మా ఇతను నా చిన్ననాటి స్నేహితుడు కొడుకు పేరు రాజా మన ఇంట్లోనే ఉంటాడు ఆ పైన మేడం దగ్గర చూపించి అలాగే గురు బాబు లోపల వీడు అమ్ముంటుంది మాట కొంచెం కరుకు నువ్వేం కంగారు పడదు వెళ్ళు తీసుకెళ్ళండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అబ్బా విడిపోయాడు నమస్కారం సార్ రామారా
నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. మీరు పిలుస్తారని తెలిసి నేనే వచ్చేసాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసావా నా కవితలు వినాలని నీ మనసు ఎంత తటతలాడిపోతుందో. ఓ కవి చదువుతాను వినమ్మా. అదిగదిగో మేడ, మేడ చుట్టూ గోడ, గోడ పక్కన దూడ, దూడ వేసింది పేడ, పేడలో నేనాడ గంతులేసింది నా నీడ, పేడలో నేనాడ గంతులేసింది నా నీడ అన్నాడు ఈ మేస్త్రి. విన్నావా శ్రీశ్రీ? చాలా బాగుంది సార్. మీరేమీ అనుకోకపోతే నేను కూడా ఒకటి తిప్పాలనుకుంటున్నాను సార్. చూడాలనే ఉంది కానీ పక్కన సుబ్బారావు గారు చూసేస్తాడేమో. నేను విప్పేది కవిత సార్. ఓహో అలా వచ్చావా? ఏమిటి నువ్వు కవితలు కూడా రాస్తావా? ఏదో మీ దయ వల్ల ఎంతో శ్రమపడి ఒక కవిత రాశాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తో నువ్వు కవిత రాసావంటే నాకు ఎంతో ఇదిగా ఉంది. చదవమంటారా సార్? చదువు చదువు చదువు. ఇంతకీ కవిత పేరు బట్టతల సార్. అయితే నాదేనన్నమాట. చదువు. మరి ఇతను మన అభిమానులే, మనం రాసిన కవితలు వినడానికి 5-10 ఇచ్చి పెట్టుకున్నాను. అలాగే సార్. బట్టతల ఓ బట్టతల, నిన్ను గోతులో పెట్టుట ఎలా, నీ మెదడు ఓ పేడ తట్ట, నీకు నున్నగా గుండు కొట్ట, నిన్ను జనం బండబూతులు తిట్ట, నీ నెత్తి మీద కాకు రెట్ట, నువ్వు మనిషి రూపంలో ఉన్న లొట్ట పిట్ట, నైలాన్ తాడుతో నీ పొట్ట కుట్ట, నీ శవానికి ఎర్రబొట్టు పెట్ట, నీ చెవిలో ఎంగిల చుట్టల కట్ట, బట్టతల ఓ బట్టతల, నిన్ను వదిలించుకోవడం ఎలా. బాగుంది, చాలా బాగుందమ్మా. సార్ మరైతే నన్ను బయలుదేరమంటారా? థ్యాంక్స్ అమ్మ. లేకపోతే ఇంకో కవిత చదవమంటారా సార్? చాలా బాగుంటుందండి సార్. అమ్మో వద్దులే, వీడిని ఇప్పుడు లేపామంటే కవిత చదివినిపిస్తాడు. అమ్మా సౌమ్య. ఏంటి నానా? ఏంటమ్మా డల్ గా ఉన్నావు? లవ్ లో ఫెయిల్ ఏమో. నువ్వు నోరు మీదే, వేళ్ళంత లేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. వేళ్ళంత లేనా? పెద్ద మనిషినే 4 ఏళ్ళు అయింది. ఈ పాటికి పెళ్లి చేస్తే మా ఆయనకి పిల్లల్ని, నాన్నగారికి మనవల్ని అందించదాన్ని. డాడీ ఇలాంటి దాన్ని ఎలా కన్నావు నువ్వు? అమ్మని కష్టపెట్టి సిగ్గులేకపోతే సరి. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదమ్మా. అడగండి నానైనా పెళ్లి చేయడు. నీలాంటి పర్సనాలిటీ నాకుంటేనా ఊళ్ళో అందరిని ఇరగదీసేదాన్ని. నిన్ను ఇలా వదలకూడదే. నీకు నీకేంటి, నీకు తెలుసుగా తోకలేని కూతురు నీ, రా ఇలా వచ్చుకోచ్చు. డాడీ మీతో విషయం చెప్పనా? ఏం లేదు డాడీ, ఈవేళ మా ఎండి నన్ను ఒకసారి తన గదిలోకి పిలిచి ముద్దడిగాడా. ఏయ్ నువ్వు నోర్మి, కవితలు చదివి వినిపించాడు డాడీ. అవి వింటుంటే వాంతులు. అమ్మో మరీ టూ మచ్ గా కొయ్యకే. నువ్వు ఒకసారి విను, తెలుస్తుంది. గోడంటాడు, దూడంటాడు, పేడంటాడు, వల్ల కాడంటాడు, వాడి పిండాగుడు కూడా అంటాడు. బుర్ర తినేశాడు అనుకోండి. సరే గాని ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ ఉన్నాడమ్మా, మనకు బాగా కావలసిన వాడు. నా ఫ్రెండ్ రాఘవయ్య ఒక ఉండేవాడని చెప్పని కారం చేడు వాళ్ళ అబ్బాయి. నీకు మీ అమ్మ సంగతి తెలుసుగా, అభిమానం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేం. అంచేత ఆ అబ్బాయి మంచి చెడ్లు మర్యాదలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే నాన్నా. హలో, నీలాంటి ముద్ద పప్పులకు పడే రకం కాదమ్మా. నాలాగా స్టైల్ గా మోడర్న్ గా ఉండే వాళ్ళకి పడే పర్సనాలిటీ అది. ఇదిగో చెప్తున్నాను, అతనికి లైన్ వేసుకునేది నేను. అనవసరంగా నాతో కాంపిటీషన్ కి రాకు. పోవే, నీ సంగతి తర్వాత చెప్తాను, చూసుకుందాం. కోతి పిల్ల.
హలో, తలుపు తీసే ఉంది, లోపల రావచ్చు. ఏమండి, మీరు రాజారావు గారి పెద్దమ్మాయి అని నాకు తెలుసు. నేను బ్యాచులర్నే కానీ బ్యాడ్ బాయ్ని మాత్రం కాదండి. మీ చేతి గాజులు చాలా బాగున్నాయండి. మీ కాళ్ళక పట్టీలు పెట్టడం వల్ల పట్టీలకి అందం వచ్చిందండి. ఇది చాలా అన్యాయమండి. కాఫీ చల్లారిపోతుంది. మీరు మంచి అమ్మాయి అంట, చాలా అందంగా ఉంటారంట. మీ ఒకసారి మీ ముఖం చూపిస్తే మీ సొమ్మెం పోతుందండి. ఏమండి, ఏమండి, ఏంటే నువ్వో పక్క మీ బాబో పక్క పూజల వంకతో టింగురంగా అంటూ తిరిగితే పనులన్నీ ఎవడ చేస్తాడే? పనులన్నీ చేసేసంపిని, వంట కూడా. ఎప్పుడు తిండి గోలు తప్పితే ఇంకో గోలే ఉండదు నీకు. వంట సరే, బట్టలు ఎవరు ఉతుకుతారే? నీ రంకు మొగుడా చెప్పవే. ఈడొచ్చిన ఆడపిల్లను పట్టుకుని గొడ్లో పోతావా? నువ్వు మనిషివే పసువే. ఓ అబ్బో, అంతగా కాలిపోతుందా కూతురు మీద ప్రేమ? అంతగా చూడలేకపోతే ఓ పని మనిషిని పెట్టు, లేకపోతే నువ్వు వెళ్ళి ఆ బట్టలు ఉతికే. ముయ్యవే నోరు, మూడు పూట్ల తెగమెక్కి పందికొక్కలా బలిసావు. నువ్వు చేయొచ్చుగా పనులు? పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీకు వంట వార్పు చేసి పెడుతోంది. దాని కడుపుండ తిండేనే పెడుతున్నావే, చిక్ వేదవ జన్మ. అనవయ్యా, అను, నీ నోరు పడిపోను. ఎప్పుడు నన్ను ఆడిపోసుకోవడమే తప్ప దాన్ని ఒక్క మాట అయినా అన్నావా? రేపు ఏ తలక మాస్తున్నాడో వచ్చి దీనికి ఏ పనులు నేర్పలేదంటే నేనేమైపోను? మరి నీ గారాల కూతురు నేర్పమే, నాటకాలు ఆడుతున్నావా? చూడు, నిన్ను నీ కూతురిని మెడబట్టి బయటికి గంటారు, ఒక క్షణం చావదు. పోనీ కదా నువ్వుకుంటున్నాను. మరొక్కసారి సౌమ్యం మీద చెయ్యెత్తావో నిన్ను నిలువునా చీల్చేస్తా. జాగ్రత్త పదమ్మాయ్యో. నాకు నా మాటకి విలువ లేకుండా పోయింది ఈ కొంపలో. నన్నెవరు కాపాడతారు రా దేవుడు. ఆపు. Thank you.
హలో నువ్వట్రా రాఘవ. అవునరా, నీకేనా బుద్ధి ఉందా? నీ కొడుకుని ఇక్కడికి పంపించే ముందు ఒక్క ఫోన్ చేస్తే నీ సొమ్మేం పోయిందిరా? అతనికేం బ్రహ్మాండంగా ఉన్నాడు. అవునరా, నేను ఇక్కడ ఉండగా నీ కొడుకు ఎక్కడో అద్దెకి దిగడమా? బాగుందిరా. ఇంకెక్కడో ఉండక్కర్లేదు, మా ఇంట్లోనే ఉంటాడు. సరే, నేను ఉంటాను. ఓకే, ఉంటాను. అరే, ఇప్పుడే మీ నాన్న ఫోన్ పెట్టేశాడు, నువ్వు వచ్చావు. వచ్చాను. ఏమన్నారు అంకుల్? ఏమంటాడు? మా అబ్బాయిని బాగా చూసుకోరా అంటాడు. అవును, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎందాక వచ్చాయి? ఇదిగో అదే పని మీద వెళ్తున్నాను అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, ఆలస్యమైన మంచి ఉద్యోగం చూచారు. అవునంకుల్, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. అది సరే, కానీ డిగ్రీ చదివానన్నావు, ఏం డిగ్రీ అది? పీపీ అండ్ పీఓ అని ఒక కొత్త కోర్సులే అంకుల్. పీపీ అండ్ పీఓనా? నేను ఎక్కడ వినలేదే. పిక్ పాకెటింగ్ అండ్ పర్స్ ఓపెనింగ్ అని ఒక కొత్త కోర్సులే అంకుల్. హైదరాబాద్ లాంటి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మంచి గిరాకీ ఉన్న కోర్సు. పిక్ పాకెటింగ్ అండ్ పర్స్ ఓపెనింగ్, అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తాను అంకుల్. వెళ్ళరా, వెళ్ళరా. సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి మీరే ఎదురు వచ్చారు. ఫుల్ సిజరింగే. సిజరింగ్ అంటే ఏంటి? అంటే అది అంతా మంచే జరుగుతుందని ఆంటీ. నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు అబ్బాయి? సేఫ్టీగా వెళ్ళి లాఫ్టీగా రా. లాఫ్టీగానా? ఏదో మాట వరుస కన్నాను లేవయ్యా, దాని అర్థం తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాను? వస్తా ఆంటీ. ఏంటి, మీరు చాలా తొందరపడ్డారు ఆంటీ. ఏ, నాకంటే ముందు పుట్టారు కానీ ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క సంవత్సరం నాకంటే లేట్ పుట్టుంటే నేను మిమ్మల్ని పెళ్ళాడేవాడిని. షీ, యు నాటి. ఈరోజు కాంటీ ఫ్లాట్. అక్క, నేను గుర్తుపట్టలేదా అక్క? తమ్ముడు, 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 తమ్ముడు. ఎంతకాలమైంది నిన్ను చూసిన అక్క? అక్క, ఏమిటి అక్క, ఇంత చిక్కిపోయావే? నా సంగతి ఎందుకు లేరా తమ్ముడు? ఎరా, ఇన్నాళ్ళకి అక్క గుర్తుకొచ్చిందా? ఎక్కడి నుండి ఊడిపడ్డావు? ఢిల్లీ నుంచి నా అక్క. ఇప్పుడేగా వదిలిపెట్టింది. వదిలిపెట్టారా? బిజినెస్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాను అక్క. ఆ బిజీ పనులు నీ పక్కన పెట్టి నిన్ను చుట్టానికి బదిలీ వచ్చేసరికి ఎంత టైం పట్టింది నా అక్క. పోనీలేరా తమ్ముడు? ఏంట్రోయ్, బాగా ఒడి చేసినట్టున్నావు. ఎలక పిల్లలా ఉండేవాడివి, ఏనుగులా తయారయ్యావు. రోజు పప్పు సొంబరుతో భోజనం నా అక్క. టైం టు టైం తిరిగేసరికి కొంచెం ఒళ్ళు చేశాను. సరే లేరా, అలా చూస్తారేంటండి మా తమ్ముడు గుర్తుపట్టలేదు? పట్టాను, పట్టాను. ఏమిటి పప్పు సాంబార్ అంటాడు, జైల్లోంచి వచ్చాడా? ఓ చిల్లిపి, బావకన్నీ చూకులే. చెప్పానుగా నాది జైల్లోంటి జీవితం అని. ఆ బిజీని తప్పించుకుని వచ్చేసరికి ఎంత టైం పట్టిందేమో అక్క. అవునరా తమ్ముడు, చిన్నప్పుడు నువ్వు పక్కింటి వాళ్ళు కోడి పెట్టని దొంగతనం చేసినప్పుడు అమ్మ నీ తొడ మీద బాత పెట్టింది, అది ఉందా పోయిందా? ఓ అక్క, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరం. మచ్చ మచ్చ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా పరువు బజార్ చికిచ్చుకేనా అక్క? అక్క చక్కెర మెర్రక్క, ఎవరి చక్కని కోడి పెత్త? నిన్ను గొయ్యి తవ్వి గోతులు పెట్ట, అది ఆయన కూతురు. ఓహో, మరి నీకు లేదా అక్క కూతురు? లేకపోవడం ఏంట్రా, మేడ మీద గదిలో ఉంది. ఓ
అక్క ఇంతకీ ఎవడ ఈ చెక్క? వాడి సంగతి తర్వాత కానీ నువ్వు ముందు పదరా. మరి ఇంకెందుకే అలసి త్వరగా పదవేనా అక్క? నానా నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా. మీ అమ్మ తాటాకు వ్యాపారం పెడుతుందంట. ఇప్పుడు చూడరా నా డాన్స్. ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసానే. ఎవట ఓకే, నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పు. సీరియస్? చాలా సీరియస్. ఓకే ఓకే. వాడి గోల వాడిదే గాని నా గురించి తెలుసుకోడా? ఏంటబ్బాయ్? ఆ ఇంకెవరన్నా ఆంటీ, మా ఫ్రెండ్ వేదవని. చూసారా ఆంటీ, నేను ఇక్కడ ఉద్యోగం కోసమని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానా, వాడు అక్కడ ఊటీ కొడైకెనాల్ అని ఊర్లు టూర్లని నా పేరు మీద 3 టికెట్లు బుక్ చేశాడంట. పైగా నేను రాకపోతే మన స్నేహం మీద ఒట్టని కొరియర్ కుర్రోడుతో టికెట్లు ఇచ్చి కొరివి దయ్యంలో వెంట పడుతున్నారండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అదేంటబ్బాయ్, సరదాగా ఊళ్ళని తిరిగి రాక బాధపడతావేంటి? చక్కగా ఊళ్ళని ఆనందంగా చూసిరా పో. ఎలా వెళ్ళమంటారండి? అటు సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నెలకు 5,000 ఇస్తాము, ఉద్యోగంలో చేరమని ఒకటే కాకి గోల. ఇటు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఉద్యోగంలో చేరమని ఒకటే గోలండి. ఎప్పుడు ఎవడు పిలుస్తాడో అని నేనుంటే వీడు ఊర్లు టూర్లు అని షికారులు పిలుస్తున్నాడు. ఎలా వెళ్ళమంటారు చెప్పండి. అవును, మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళారా? అయ్యో నా కర్మ, నాకు అంత అదృష్టం కూడానా? పెళ్ళయ్యాక మా ఆయన ఊటీకి కాదు కదా కోటికి కూడా తీసుకెళ్ళా. నాది ఓ జీవితమే, ఓ ముద్ద ముచ్చట. ఆంటీ ఏంటి మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎలా కబురం చేస్తున్నారు ఆంటీ? సరే అయ్యింది, ఏదో అయ్యింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, సరదాగా హ్యాపీగా టూర్లు వెళ్ళరండి. నేనా? మరి లేకపోతే నేనా? మళ్ళీ వారండి, హ్యాపీగా వెళ్ళరండి. బాబు నువ్వు దేవుడివి బాబు. ఆంటీ నువ్వు దేవత. ఆంటీ నువ్వే.
నువ్వు దేవతవాంటి బాబు, నువ్వు దేవుడివి, నువ్వే దేవతవాంటి. హలో ఆంటీ. బాబు చాలు చాలు, వాట వేసుకుని మరీ అంత అభిమానం చూపించాల్సినంత అవసరం లేదు. నీకు కావాలంటే నేనున్నాను కదా. హైవే మీద 120 స్పీడ్ లో వెళ్తున్న జిప్సీకి స్పీడ్ బ్రేకర్ లా వచ్చావు, నీకేం కావాలి? నువ్వే కిందకిరా. వచ్చావా? ఈ టికెట్ల మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి. అబ్బా నేను చెప్తా లేవే, నువ్వు ఉండు, మనం ఊటీ వెళ్తున్నాం. అవును రమ్య, మీ బకెట్టు మీ టికెట్టు మీ మంచం మీ కంచం మీ ఎగ్జిట్ మీ ఎంట్రీ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అంతేకాదు అరగంటకో కూల్ డ్రింకు, పావు గంటకో జ్యూసు. అబ్బో రాజమర్యాదో, ఇది నిజమేనా? మమ్మీ మూడు టికెట్లే ఉన్నాయి కదా, నలుగురం వెళ్ళలేం కదా, నువ్వు నేను అక్కని కూడా తీసుకెళ్దామా? అక్క అటిక తొక్క, హ్యాపీగా మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళండి. ఏమిటి బాబు, మా ఆయన రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని ఆయన ఎందుకులే, నేను మోహను మా రమ్య వెళ్తాం. ఏమేం త్వరగా పద, లేకపోతే కిటికీ పక్కన సీటు పోతుంది. పద పద. హలో ఆంటీ, హ్యాపీ జర్నీ ఆంటీ. యాహూ. ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఏకాంతమయుడు ఒక్కటే దొరికిందిగా నా సుందరి. స్నానం చేస్తున్నావా నా లపాకి? అప్పు ఆహా, ఎంత అందంగా ఉన్నావి. అప్పు ఏమి నాయి అదృష్టం. ఎవరూ లేని సమయంలో ఏకాంతంగా నువ్వు స్నానం చేసే గదిలో నేను చుట్టూ నా అదృష్టమే. స్నానం పూర్తి చేసుకొని నా కోసమే బయటకు వస్తున్నావు. అమ్ము, ఓ నువ్వు వచ్చేసరికి పక్కకి వెళ్ళిపోతా. అమ్ము ఏ మోహన్, ఏం చేస్తున్నావు అక్కడ? నసుకుటప్ప, నా లపాకి ఎంత అందంగా ఉందా. సిగ్గులేదు, ఒక ఆడపిల్ల బట్టలు మార్చుకుంటే చూడడానికి సిగ్గ. నాకెందుకే సిగ్గు, సాటి మగాడు స్నానం చేస్తుంటే మగాడిగా చుట్టానికి సిగ్గుపడాలి. ఆడదాని నువ్వు స్నానం చేస్తుంటే చుట్టానికి నాకెందుకే సిగ్గు. అయినా దోపర యుగంలో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని బట్టలు లేకుండా చూశాడు. కలియుగంలో ఈ డూప్లికేట్ కృష్ణుడు 16 ఏళ్ల పొడుచుని నిన్ను చూస్తున్నాడే నా లపాకి. ఏంటి నువ్వు డూప్లికేట్ కృష్ణుడివా? నా సంగతి నీకు తెలీదు. ఒక గుద్దు గుద్దానంటే కపాలం పగిలి కైలాసం వెళ్ళిపోతావు. కబోయే ముగ్గుడు పుట్టుకుని అన్నిన్ని మాటలు అంటావా? కబురం చేస్తావు అనుకున్నా కానీ నువ్వేంటి అన్నిన్ని మాటలు మాట్లాడుతున్నావు? చూడబోతే నువ్వు పెద్ద కంచులాగున్నావే పాప. పెంట మొహవాడ, కంచు కంటే ఈ మంచం బెటరే పాప. ఇదిగో కంచు గించు అన్నావంటే మొహం పచ్చడైపోతుంది. చుంచు మొహం నాయాల. నేను పెళ్ళనా? ఒళ్ళన తిమ్మిర కింద కలలు కంటున్నావా? ఓ లసుకుటప్ప, లబజడక్క, కలలు కంటమేంటే నా బాల, నిజంగానే చెబుతున్నాను. నీ ఫేస్ కి నీ లెవెల్ కి తగ్గ ఫిగర్ ని చూసుకో. నా దగ్గర ఇలాంటి వేషాలు వేసావనుకో మామాని కూడా చూడకుండా మర్డర్ చేసేస్తాను. ఊరెళ్ళాలి, తొందరగా తగలడు. అప్పు అమ్మనియప్ప, ఎంత మాటలుంది మామని కూడా చూడకుండా. ఏదో మెనమ్మ కథ రూమ్లోకి వచ్చాడని వదిలేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? అయినా ఇది స్నానం చేస్తుంటే నేనెందుకు దిగు చూడాలి? నాకు తెలియగలుగుతాను. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళి మీద పడ్డా, ఆక్కేగా బొక్క. ఇక జీవితంలో ఏ ఆడపిల్ల స్నానం చేసినా తొంగి చూడనంటే చూడను. పూలసుకుట పగల బాక. పద, మీ అమ్మ పిలుచుకుంది పద. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాన్న ఏంటిదంతా? నిజంగా నేను ఇదంతా
మర్చిపోతున్నాను. నా బర్త్డే నాకే గుర్తులేదు. ఏనిది? థాంక్ యూ డాడీ. థాంక్స్ చెప్పాల్సిన నాకు కాదమ్మా, రాజాకి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అవును, ఇంతకి నా బర్త్డే నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? Come on, let us celebrate your birthday. అంటే ఇప్పుడు బాధ సీన్ ఏం లేదా? యాక్చువల్లీ మీరు రమ్య బావా? రమ్య బావా? వాడెవడు? మరి మీరెవరు? నేను వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ని. పేయింగ్ గెస్ట్ అయితే హోస్ట్లో భయపడతావేటా బాబు? నా పేరు హనుమన్. పక్కింట్లో ఉంటా, బ్యాచులర్. ఎల్ఐసి పాలసీ చేస్తూ ఉంటాను. అది సరే గాని మీ పేరేంటి? నా పేరు రాజా. తమరేం చేస్తుంటారో? ఆ ఏముందిలేండి, మార్నింగ్ టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను, ఇంకా రాత్రికి డిన్నర్ చేస్తాం, అర్ధరాత్రి అరచుకోండి తింటాం, అది చాలకపోతే నన్ను తింటాం. నేను అడిగింది అది కాదు, ఇంకా ఏం చేస్తావు అని. అబ్బా, అమ్మాయిలకు లైన్ వేస్తాను, అది చూసి అమ్మాయి మోజు పడింది అనుకో తల్లిని చేస్తాను. వాళ్ళమ్మ ఇంకా ముచ్చట పడి నాకు పెళ్లి చేశారనుకో ఏంటి, సంసారం కూడా చేస్తాను. బాగుందయ్యా, నీ మాటలే కాదు నీ చేతలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు ఆపినట్టు? ఏమండి, రోజు సవా లక్ష మందిని చూస్తుంటాం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారనుకోండి, రేపు ఎప్పుడైనా ఎక్కడైనా కలిశాడే అనుకోండి, ఈయన్ని ఎక్కడ చూశానబ్బా అని అనుకోకుండా పర్మనెంట్ గా గుర్తుండడానికి ఇదో పద్ధతి అన్నమాట. ఇంతకీ నేను గుర్తుంటానా? అసలు మర్చిపోతే కదా గుర్తుంచుకోవడానికి. ఎందుకే నీకు ఎల్ఐసి అంటే ఏంటి తెలుసు? ఆ ఎందుకు తెలీదు? అయితే ఏంటో చెప్పు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కాదు, నీకు పాలసీలు ఉన్నాయా అని. ఏమండి, ప్రాపర్టీసే లేనివాడికి పాలసీలు ఎందుకండి? దొరికెడు పాత్రగాడు. అంటే పాలసీకి ప్రాపర్టీ ఉండక్కర్లేదు. ఆ మనిషికి పాలసీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఆరోగ్యంగా ఉండి బతుకుంటే చాలు. ఇంతకీ ఇప్పుడు నేను కూడా నీకు ఒక పాలసీ చేసి ఇవ్వాలి అంతే కదా? బాబు, ఆ పని చేసుకుంటే గట్లో ఈ నెల ఒక్క పాలసీ కూడా రాలేదు, చచ్చి నీ కడుపులు పడతాను. వద్దులే, ఇంత చండాలమైన ఫేస్ నా కడుపు ఎందుకులే గాని వద్దు. ఓ 10 లక్షల పాలసీ రాసుకోప్ప. 10 లక్షలా? మీరంట చాలా మంది చూసారులే గాని లేనులే. లే చెప్తా, ఇంతకే పడిపోతే ఎట్లయ్యా, ఇంకా చాలా ఉంది. లా చెప్తారా? ఇప్పుడు కాసేపు నువ్వు నేను, నేను నువ్వు అనుకున్నావయ్యా, అనుకున్నావంతే. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ని, నువ్వు నా కస్టమర్వి. నువ్వు నా దగ్గరకు వచ్చి ఓ 10 లక్షల రూపాయల పాలసీ కట్టావే అనుకో, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. వన్ ఫైన్ మిడ్ నైట్ నీకు హార్ట్ అటాక్ వచ్చింది. అబ్బా అనుకోవయ్యా, నెక్స్ట్ డే ఫైన్ మార్నింగ్ నువ్వు బకెట్ దాన్నేసావు. నీ దిక్కుమాలిన శవాన్ని అద్దె కొంపకి ఎందుకని అట్నుంచోటే మీ ఊరు పంపించారు. అలాగాని మనం మీ ఇంట్లో వాళ్ళతో చెప్తాం. తర్వాత నేను వచ్చాను, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నీకు రావాల్సిన 10 లక్షల రూపాయలు నీకు ఇస్తారా? ఇస్తారా ఇవ్వరా? అయితే నా పేరు మీద 10 లక్షల రూపాయల పాలసీ చెయ్యి, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. ఆ 10 లక్షల రూపాయలతో నేను ఏ బొంబాయో దిల్లో వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అవుతాను. నీకు ఇవ్వాల్సిన కమిషన్ 50 వేలు ఇస్తాననుకో, కథకంచికి మనం బాంబేకి. ఎలా ఉంది ఐడియా? చూడు బాబు, గవర్నమెంట్ వారు నీలాగా నాలాగా వెర్రి పప్పలు కాదు, విషయం తెలిసిందనుకో ఫోన్ తీసి ఆరేస్తారు. అబ్బా తీనేయండి, పోయేది మీతోనే కదా.
राजा ना मजा का वेरी पूर फेलो మామూలు కడుపు నొప్పి కాదు నౌ షీ ఇస్ ప్రెగ్నెంట్ ఇమిడియట్ గా హాస్పిటల్ తీసుకురండి దీని కడుపు చేసిన వాడు ఎవడప్ప హలో రాఘవ మళ్ళీ ఇన్నాళ్ళు గుర్తొచ్చానా ఏమిటి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా ఏమిట్రా మతిపోయి మాట్లాడుతున్నావా వాడు ఇక్కడే ఉంటేను అలాగా మరి ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పమా ఒరే మళ్ళీ మాట్లాడతాను నీతో వీడేంటి వాళ్ళ అబ్బాయి వాడు ఇంటికి వచ్చాడంటాడు మా అమ్మాయిలు ఇద్దరు నచ్చలేదంటాడు మరి ఇక్కడ ఉన్నది ఎవరు అంతా కన్ఫ్యూజన్గా ఉంది రాజా మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడయ్యా ఏమన్నారు అంకుల్ ఏముంది నిన్ను రాత మర్యాదలతో చూసుకోమన్నాడు మా నాన్న ఎప్పుడు ఇంతే మరీ చాదస్తామండి అమాయకంగా మాట్లాడు ఎవరు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు నా కూతురు రమి జీవితాలు ఎందుకు నాశనం చేశావు నేను మీ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఏంటి అంకుల్ అసలు మీరు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకా నాటకాలు ఆడకు నిజం చెప్పు నువ్వు నా మంచితనాన్నే చూసావు ఇప్పుడు నా విశ్వరూపం చూస్తావు అతనితో మాట్లాడింటి నాన్న వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి విషయం ఏంటో వాళ్ళని రాబెడతారు అయిందా నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో అవుతుందని విన్నారా మా ఫ్రెండ్ కొడుకో మా ఫ్రెండ్ కొడుకో అంటూ ఎగేసుకుంటూ వచ్చారుగా అనుభవించండి అంతే బావ నాలాంటి జట్లు నీకు దొంగల్లా కనపడతారు దారిని పోయి అలాంటి దగులు బాజీలు హీరోల్లా కనిపిస్తారు బావా హీరోల్లా కనిపిస్తారు
సార్ పిలిచారా సార్? అవునా సుబ్బారావు, రా 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 రా. అదేమిటో కానీ సంవత్సరంలో ఒక్కరోజు సెలవు పెట్టకుండా రోజు ఆఫీస్కి వస్తున్నావంటే నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఆమ్ సారీ, కానీ నేను డెసిషన్కి వచ్చేసాను. ఏంటి సార్ అది? నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నా సార్. అసలు మీరు మీరేనా సార్? సార్ నిజంగా మీరు దేవుళ్ళు సార్. తొందరపడకు తొందరపడకు, ప్రమోషన్ ముందు నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి సార్ అది? నేనంటే నీ అభిప్రాయం ఏమిటో అది నేనే అనుకోను. చెప్పు, పర్వాలేదు సార్. మీరు చాలా మంచి ఆఫీసర్ సార్, కాకపోతే కాస్త కోపం ఎక్కువ. ఐ సీ. ఇంకా సార్, మనసు మంచిదే కానీ కాస్త మీ గుణమే గుబులు మరి సార్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో చెప్పాలంటే అసలు చాలా ఉన్నాయి సార్ మీ గురించి. చెప్పు చెప్పు, కమాన్ కమాన్. మీరు దగుల్బాజీ, ఒట్టి వెధవ, పుండాకోర్ అని శవానికి కోటు వేసి సీట్ లో కూర్చోబెడితే ఏ ఫీలింగ్ వస్తుందో అలానే అనిపిస్తుంది సార్. కానీ ఈ రోజే తెలిసింది సార్ మీరు ఎంత మంచివారో అని. చాలా సంతోషం. అయ్యి నీ మనసులో అదంతా కక్కేశావు. మరి ఇక నేను విప్పనా? ఏమిటి సార్ అది? ఏదో కాగితాల చిట్టాలా ఉందే. ఇది కాగితాల చిట్టా కాదు, సరస్వతీదేవి చేతిలోని పుట్ట, కవితల కట్ట, విజ్ఞానపు పుట్ట. దీని పేరేమిటో తెలుసా? అందం నువ్వు భలే మన్నం, శవానికి దండ అందం, తిరుపతికి కొండ అందం, పొగటికి ఎండ అందం, ఏనుక్కి తొండం అందం. అందం అందం అరచేతిలో మందం, ఎలకకి తోక అందం, చిలుకకి ముక్కందం, కోతికి మూతందం, పిట్టకి రెండు అందం. అందం అందం అరచేతి మందం, అందం అందం. ఎడువిడు పాపం తట్టుకోలేకపోయాడు ఊరు పిల్లవు. అసలు జరిగింది ఇది అమ్మగారు, రాజా నిర్దోషి. నాన్నగారు. ఏమ్మా? మనం పొరపాటు చేశాం నాన్నగారు. ఏ విషయంలో? రాజా విషయంలో. అతను ఏ తప్పు చేయలేదు నాన్నా. రమ్య విషయంలో అతనికి ఏ సంబంధం లేదు. ఇదంతా ఆ మోహన్ పని. నీకెలా తెలుసు? దారుణం చేస్తాడా? వాడిని ఇప్పుడే తన్ను జరిగిన నాన్న. దానికన్నా ముందు ఆ
రాజా ఎవరో మన ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవటం ముఖ్యం. అవునమ్మా, ఒక అమాయకుడిని అనవసరంగా అనుమానించి హింసించాం. పోలీస్ స్టేషన్ వెళ్ళి విడిపించుకొద్దాం పద. కూర్చోమ్మా. బాబు, మీకేం కావాలి సార్? ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. మీ పేరు సార్? రాజా. కొంచెం వెయిట్ చేయండి సార్, చెప్తాను. అలాగే కూర్చోమ్మా. ఎస్, నమస్కారం. నమస్కారం. ఏంటండి రాజారావు గారు, వాడు పెద్ద ముదురుకేసు లాగున్నాడే, ఓ పట్టాన కేసు విషయం తేలేలా లేదు. అయ్యా, మీరు మమ్మల్ని క్షమించాలి, మేము రాజా విషయంలో పొరపాటు చేశాం. ఇప్పుడు కేసు విధిరా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. అంటే ఆ కుర్రాడు, అతనికి ఏ పాపమో తెలియదండి, దయచేసి విడిచిపెట్టండి, మేము ఈ కేసును విడ్రా చేసుకుంటాం. కేసులు మీరే పెడతారు, మీరే విడ్రా చేసుకుంటారు, ఏమిటండి ఇది? ఎవరు దొంగో ఎవరు రాజో తెలియటం లేదు మాకు. ఏ 204. ఎస్ సార్. ఆ రాజా నేతని వదిలిపెట్టేయండి, వెళ్ళాం. ఓకే సార్. రాజా పద, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాజా, రమ్మి విషయంలో నువ్వు నిర్దోషం అని తేలిపోయిందయ్యా, కానీ ఒక్క విషయం నాకు తెలియలేదు, నువ్వు రాఘవయ్య కొడుకునని మా ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్తాను రాజారావు గారు, నేను నా స్నేహితుడితో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తున్న రోజులు అవి. ప్రపంచంలో ఎవడు ఏ పని మానుకున్నా కోడి మాత్రం 6 గంటలకే కూయగా మానదు, నన్ను నిద్రలేపగా మానదు. ఈ నమ్మకడు ఆడ భలేగుంటదిలే, దీన్ని కరకరకర కోసి చికెన్ ఫ్రై చేసుకుంటే భలేగుంటుంది. రాజా, ఒరే రాజా, వీడొకడు పడుకుంటే కుంభకర్ణుడే. ఒరే బాబాయ్, నేను అలా బయటకు వెళ్తున్నాను, నీకేమైనా తీసుకురావాలా? మరి డబ్బులో సర్లే. సరే శనిక, నీది బ్రహ్మాండమైన జాతకం రా. ఈ పావలాతో నేను టీ తాగి సిగరెట్ తాగి వీడికి 2 సిగరెట్లు తీసుకురావాలా, ఏమైనా కావాలా అని అడగటం నాదిరా బుద్ధి తక్కువ. ఏం టైం రా నీది. సర్లే. రూపాయలు కట్ నోటు అయినా పర్వాలేదు, ఇంకా ఏవో ఉన్నట్టున్నాయే. లవ్ లెటర్, సాలిడ్ ఫిగర్ అయినా మనకొద్దు మనకొద్దు కొన్ని అప్ప. ఎరమా, ఫిగర్ బాగుంది కదా, అర్జెంటుగా లవ్ చేయాలనిపిస్తుంది కదా.
భవాని హాల్ టికెట్? రేయ్, నేను ప్రేమించే భవాని హాల్ టికెట్ రా, ఈరోజు ఎగ్జామ్, వెళ్ళి ఇచ్చిరారా? ఏంటి ఇచ్చేది? ఇక్కడ దొబ్బడమే గాని తిరిగి ఇవ్వడం ఉండదమ్మా. నా మాట వినరా ప్లీజ్. ఒరేయ్, ఎందుకురా నా మీద ఇంత పగ? పగేంట్రా? లేకపోతే ఏంటి, నేను పర్సు దొబ్బానని ఆ పొట్టి ఇన్స్పెక్టర్ గారికి పట్టిస్తే? అమ్మో వామ్మో, వాడు కొట్టిన దెబ్బలు ఇంకా మారలేదురా. అబ్బా, మీ మగాళ్ళంతా ఇంతే, నేను ఇంత మాట్లాడను. ప్రేమించే ముందు ఒకలా ఉంటారు, ప్రేమించిన తర్వాత ఇంకోలా ఉంటారు. నేనేం చేశాను? ఏం చేసావా? మోసం చేసావు. నిన్ను నేను మోసం చేశానా? మరి ఎన్నింటికి వస్తానా, ఎన్నింటికి వచ్చావు? నీతో ఎప్పుడు ఇంతే? ఓహో, అదే, నేను ఇంకేదో అనుకున్నాను. ఇంకానా? ఇంకేం అనుకున్నావు? అబ్బే, మరేమీ లేదులే, దాని గురించి మర్చిపో. అంటే నాతో చెప్పడం ఇష్టం లేదా? నా గురించి తెలిస్తే నువ్వు మీ నాన్న అసహించుకుంటారేమో. అంత కాని పని చేశావు? నేను ఒక జేబులు కొట్టి చిల్లర దొంగను. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ఆ విషయం నాకు ముందే తెలుసు. తెలుసా? అవును, నీ జీవితం గురించి నాకు ముందే తెలుసు. నేను ప్రేమిస్తోంది నా రాజాని, తన గతం గురించి నాకు అనవసరం. ఈ విషయం మా డాడీ కూడా చెప్పాను. చాలా తప్పు చేసావు భవాని. ఏ తండ్రి తన కూతుర్ని ఒక దొంగకిచ్చి పెళ్లి చేయాలని కోరుకోరు. మన విషయంలోనూ అదే జరిగేది. నాపైన ఆశలు పెట్టుకోవద్దు, మంచి స్నేహితుల్లా మిగిలిపోదాం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అల్లుడు ఓ జేబు దొంగ అని తెలిసిందనుకో, ఈ సమాజం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తన్ని వేలెత్తి చూపుతారు. ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే నా గురించి ఆలోచించొద్దు. ఈ విషయం చెప్పడానికేనా ఇంత దూరం రమ్మన్నా? అదంతా నేను చూసుకుంటాను. అది కాదు భవాని, నేను చెప్పేది కాస్త విను. ఇంకేం చెప్పద్దు, నేను చూసుకుంటాను చెప్పాను కదా, నా మీద నమ్మకం ఉందలేదా? రా, అయితే నిన్నతో మాట్లాడను. అలాగా హాయ్. అబ్బో, ఇక్కడ తేడా వచ్చింది. నీకు చెప్పే కంటే ఆ పని ఏదో నేను చేసుకోవడం బెటర్. ఎరా మావా, ఏంటి ఆలోచిస్తున్నా? నా గురించేనా? నా గురించి ఏంటుందిలే? ఆ ఆకాశం చూడరా, ఎంత అందంగా ఉందో. అవునరా మావా, నిజంగానే అచ్చ నాలాగానే ఎంత అందంగా ఉందో. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా? రోజు చూసుకుంటూనే ఉన్నాగా. అయినా నా అందాన్ని చూస్తే నీకు కుళ్ళురా? కుళ్ళు కుళ్ళు కాదురా, నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళు తూట్లు తూట్లు పడుతున్నాయి. అది సరే కాని మావా, పొద్దునే హడావిడిగా భవన్ దగ్గరికి వెళ్తా అన్నావు కదా, నీ అసలు ఉద్యోగం తెలిసి తనేముంది ఏమిటి? కలిసానరా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా అర్థం కాదులే. మరి ఏం చేయనురా? దీని గురించి చాలా చాలా కృషి చేయాలరా. సరే, అదేదో తినగా చెప్పొచ్చు. అర్జెంటుగా మీ ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పే. రే, ఏంట్రా నీకేమైనా పిచ్చా? ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారా? నీకు నాకు ఏముందిరా? ఉదయం నుంచి సాయంత్రం వరకు జేబులు కొట్టి ఆ డబ్బులతో బతికేవాళ్ళం. మనకు ప్రేమ పెళ్లి ఏంట్రా? నీ పిచ్చి కాకపోతే. సరే, డైరెక్ట్ గా చెప్పలేకపోయినా వాళ్ళ నాన్న చూస్తుండగా నువ్వు వెళ్ళి భవానీతో ఐ లవ్ యు అని చెప్పే, అంతే. అప్పుడు గాని చెప్పుదే కదా. ఎవరిది, నీదా నాదా? కాదు, వాళ్ళ నాన్నది. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను రా. మావా, అందులో ఆలోచించడానికి ఏమి లేదు, గాని నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను. కబుర్లు చెప్పకరా. కబుర్లు? మావా, మనిషి అయిన తర్వాత తప్పు చేయడం సహజం. అంత మాత్రం చేత ప్రేమకు అనర్హుడని అనకూడదు. ప్రేమించటం ప్రేమించబడటం మన చేతుల్లో లేదు, అంతా దైవాధీనం. ఇదే శనగల నీలకంఠం సూత్రం. రేయ్, వేదాంతం మాట్లాడకరా, అదేమైనా బొమ్మ అనుకుంటున్నావా? ఆడపిల్లరా,
ఆడపిల్లకి మనసుంటుంది. ఆ మనసులో స్థానం సంపాదించావు. ఆ కనిపించే చుక్కలను అడుగు, కనిపించని ఆకాశాన్ని అడుగు, నీ ప్రేమ తప్పక గెలుస్తుంది. అది నిజం. ఇదో బొక్క మనకి. నేనేం చేశాను? ఇదే, దీన్ని ఏ దేవుడికో వేస్తే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. నేను వేసేది ఓ మహాన్ భావుడికి. ఏది, ఆ చేతిలో చిప్ప పట్టుకుని నిలబడ్డేవన ముస్తివాడికా? నా దృష్టిలో అతను మహాన్ భావుడే. ఒరే మామ, మహాన్ భావుడు అంటే ఓ గాంధీ, ఓ అల్లూరి సీతారామరాజు, ఓ సుభాష్ చంద్రబోసు. అదే మనకైతే మహాన్ భావుడు చార్లెస్ శోభరాజు, ఓ పూలందేవి, ఓ వీరప్పన్. వీళ్ళకైనా మనం రోజు పూజ చేయాల్సింది. రే, నేను బాబాకి చెత్తకుండిలో దొరికానరా ఆ రోజు. నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆయన నిజంగా గొప్ప వ్యక్తి. వాడే ముస్తాడు, నిన్ను పెంచి పోషించాడు అంతేనా? ఆ మహాన్ భావుడే లేకపోతే నా జీవితం ఏమైపోయేదిరా? చిన్నప్పటి నుంచి అనాథనైన నా జీవితంలో తన ప్రేమను పంచి తల్లిలా లాలించి తండ్రిలా పోషించాడురా. నేను ఏడిస్తే తను ఏడిచేవాడు, నేను నవ్వితే తను నవ్వేవాడు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చి నీకు నేనున్నానని నన్ను ఓదార్చేవాడురా. రే శని, బాబా గొప్పతనం నీకు తెలియదురా. తను బతికుండగా నాకు అన్నీ ఇచ్చాడు. ఎవరి దగ్గర తప్పు చేసి తలవంచకూడదని, ఎప్పుడో ఒకరోజు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేవాడురా. చివరి క్షణంలో కూడా నన్ను ఈ వృత్తి మానేయమని ఒట్టేయించుకుని మరీ చనిపోయాడురా. రే సారీరా. హాయ్, హ్యాపీ బర్త్డే. నా బర్త్డేని నీకు ఎలా తెలుసు? ఆ ప్రేమించిన వాళ్ళం కదమ్మా, అన్ని విషయాలు తెలుసుకోవాలి మరి. అబ్బా ప్లీజ్ చెప్పువా, నా బర్త్డే నీకు ఎలా తెలుసు? సింపుల్, నీ హాల్ టికెట్ చూసి నీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నాను. ఒక బర్త్డే తెలుసుకున్నావా, ఇంకేమన్నా తెలుసుకున్నావా? ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈరోజు మా కాబోయే మామగారిని కలవబోతున్నాను అన్నమాట. అవును, దొంగల్లుడు వచ్చాడని డిపార్ట్మెంట్ అంతా పిలుస్తాడేమో. నిన్ను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు. సార్, నిజంగా నన్ను నమ్మండి సార్, నా పరిస్థితి ఏంటి సార్? నేను అలాంటి వాడు కాదు సార్. సార్ ప్లీజ్ వాచ్ వద్దు సార్, పరిస్థితి. హలో హలో, ఏంటి గొడవ? సరేలే, సరే సరే, నువ్వు ఆగవయ్యా, నేను ఇస్తానుగా. సార్ మీరు అంత మంచి వస్తుంది, మీరు తీసుకో. హ్యాపీయా? నువ్వురా సార్, నా పర్సు మీ దగ్గరికి వెళ్ళాలి. అంతా తర్వాత చెప్తాను కదా. సార్ సార్ ప్లీజ్ సార్, నా పర్సు ఇంతకీ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇప్పుడైనా చెప్పండి సార్. ఎలా వస్తుంది? సిజరింగ్ చేస్తే వచ్చింది. సిజరింగ్? మరి లేకపోతే సిజరింగ్ చేయరా? నువ్వు అలా పరధ్యానంగా ఉంటే కొట్టారా ఏంటి? పైగా ప్రొఫెషనల్ దొంగల మాయా. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. సరే కానీ ఏంటి అంత పరధ్యానం? హలో, ఇది హైదరాబాద్ సిటీ, ప్యాంటు ప్యాంటుగానే ఉంటుంది, కట్టారు కొట్టేస్తారు. లవ్లో పడ్డావా? అబ్బే ఏం లేదండి. పర్వాలేదులే చెప్పు, నాకు చాదనే సహాయం చేస్తాను, నేను మంచోడే. అంటే మా నాన్నగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడ పంపించారు. మరి ఇంకేంటయ్యా, హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మాయిని ప్రేమించాను కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో మా నాన్నగారి ఫిట్టింగ్ పెట్టాడు. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసేవాడే లేడా? నేనున్నాను కదా. అదండి జరిగిన సంగతి. ఇక జీవితంలో దొంగతనం చేయకూడదని, కొత్త గెటప్తో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని నిర్ణయించుకుని, అలా ఆ ప్రేమ జంటను కలపడానికి అతని స్థానంలో మీ ఇంటికి వచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. రాజా, నువ్వు గొప్పవాడు అయ్యా.
ఆంటీ, నేను వేరే వాడి స్థానంలో మీ ఇంటికి వచ్చిన మాట వాస్తవం. నేను దొంగనే కావచ్చు, కానీ దుర్మార్గుని మాత్రం కాదు. ఇదంతా చేసింది ఓ ప్రేమ జంటను కలపడానికే కానీ మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. అవునమ్మా, రాజా చెప్పింది నిజం. ఈ నిజాన్ని బయట పెట్టాలి అంటే నువ్వు మాతో సహకరించాలి. ఇదిగో మా పిన్ని కూతురు సక్కుబాయి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకు? దానికి తెలిసిన తలకమాసినోడు ఉన్నాడంట, వాణ్ణి రమ్యకి ఇచ్చి పెళ్లి చేద్దామని. ఇంత శ్రద్ధగా రమ్యకి వేరే సంబంధం చూస్తావు? అయిన వాణ్ణి, దానికి వరసైన వాణ్ణి నేనున్నాగా. నువ్వా? తెలిసి తెలిసి దాన్ని నీకిచ్చేలా పెళ్లి చేయండిరా. అక్క, నువ్వు నన్ను మరీ పరాయమణి చేస్తావు. అదెవరు? నీ కూతురు అంటే నాకు కాబోయే పెళ్ళం. ఇంట్లో బతికొక్క పడిందని ఇల్లంతా తగలబెట్టుకుంటాము. బోను తెచ్చి దాన్ని పట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అలాగే నీ కూతుర్ని నేను పెళ్లి చూసుకుంటాను. మరి నన్నేం చేస్తావు? నీకేమైందే? ఏమైందా? కడుపయింది, అది మీ తమ్ముడు వల్ల. సజ్జమేనా అక్క? అదేంటో, దాని కడుపు ఏంటో నాకే పాపం తెలియదు. అక్క, దాని కడుపుకి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా డ్రామా, నన్ను నమ్మవే ప్లీజ్. డ్రామా కాదు, ప్రేమ. ఏమయ్యా మోహన్, ఇదంతా నిజమేనా? బావా, నిజంగా నాకే పాపం తెలియదు. నీ కూతురు అబద్ధం చెప్తుంది. ఏదబద్ధం? నువ్వు రోజు రాత్రి నా గదికి రావటం అబద్ధమా? మొత్తం మంది చీ నన్ను లోపరుచుకోవటం అబద్ధమా? ఆవు చెప్పేది అబద్ధం అయితే మరి నా సంగతి ఏంది? నువ్వెవరే మధ్యలో? నేను తెలియదా నీకు? తెలియనే తెలియదు. మాయమాటలు చెప్పి రోజు నా కాడుకొచ్చి కడుపు చేసింది నువ్వు కాదు? రోజు మాయమాటలు చెప్పి నీకు కడుపు చేశాను. కడుపు చేయడానికి ఏమన్నా శ్రమదానమా? శక్తి దానమా? చేసినంత చేసి ఇప్పుడు శ్రమదానం రక్తదానం అంటావులే. అప్పుడే ఇలా ఎవరు పడితే వాళ్ళు రొడ్డును పోయే దానములంతా వచ్చి నా కడుపు చేశారు నా కడుపు చేశారు అంటానికి ఇదేమన్నా శ్రమదానమా? ఇంకేమున్నానా? అక్క, ఈ కడుపులకి నాకు ఏ సంబంధం లేదే, నన్ను నమ్మవే, నీ మీద. నిజం చెప్పు, నీకు తెలియదా? నాకు తెలియదే తెలియదు. నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు. సూటిగా చూసినా వంకరగా చూసినా నువ్వెవరో నాకు తెలియనే తెలియదు. మరి నేను రామ రామ అక్క, ఇందులో నాకు ఏ పాపం తెలియదు. బావా, నన్ను నమ్ము. రమ్యకు మాయమాటలు చెప్పి వచ్చిపరుచుకుంది. నేనే రమ్యకు మోసం చేశాను. అలా ఎందుకు చేశానంటే, ఒకటి ఆ వంకతో రాజాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, రెండు రమ్యను నేను పెళ్లి చేసుకోవడానికి. అంతే తప్ప ఇందులో ఇంతకు మించి నాకు ఏ పాపం తెలియదు. నన్ను నమ్మండి, రమ్యను నేను పెళ్లి చేసుకున్నాను. తమ్ముడు కదా అని చేర తీస్తే నా కూతురు జీవితం నాశనం చేసావు కదరా. నేను ఎవరు లేని అనాథనే కావచ్చు, గతంలో నేను ఒక దొంగనే కావచ్చు, కానీ జీవితాలతో ఆడుకునే దుర్మార్గుని మాత్రం కాదు. ఈ నిజాన్ని మీరు అందరూ గ్రహిస్తే నాకు అదే పదివేలు. నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని, కానీ ఈ నిజాన్ని బయటపెట్టి అసలు నేరస్తుని పట్టుబడడానికే ఇంత నాటకం ఆడాను. ఈ నాటకంలో నాకు సౌమ్య సహకరించింది, నాపై ఉన్న నింద కూడా పోయింది. ఇక నేను వెళ్ళొస్తాను రాజారావు గారు, వెళ్ళొస్తానండి. కానీ ఒక్క విషయం, మీ తమ్ముణ్ణి బయటకు పంపించడం అనే సమస్య పరిష్కారం కాదు. రమ్మని ఇష్టపడ్డ అతనికి రమ్మనే ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషిస్తారు, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి. రాజా. నమస్తే అక్క, పోయి వస్తానే. ఈ రాజా గారికి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక గిట్లా నాటకం మాడినా. వస్తాక. రాజా, నువ్వు ఒకప్పుడు చిల్లర దొంగతనాలు చేసే దొంగవు కావచ్చు, కానీ ఎదుటివాళ్ళ మనసును నొప్పించే దుర్మార్గుడు కాదు. ఆ విషయం నాకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే మా సౌమ్యని. అవును రాజా, మా సౌమ్య చాలా మంచి పిల్ల. నీలాంటి మంచివాడు మా సౌమ్యకు భర్తగా రావడం చాలా అదృష్టం. రే, అక్కడ కాదు ఇక్కడ. వస్తున్నాను అమ్మగారు. Mm.
రాండి చూస్తారే. ఇతను మామూలు రాజా కాదు, అల్లరి రాజా.